భాష్యవ బృదానికి వార్తకల్లో ఏముందంటే, నాస్య స్వాప ప్రబోధోవ కుతస్వప్నస్య సంభవ ప్రత్యక్స్వభావ ఏవస్య జాగ్రస్వప్న సుషుప్తయ అన్నాడు బృదానికం వార్తకం 2/1/264. ఇతనికి నిద్ర కానీ మెలకువ కానీ లేదు. ఎవరికి? ఇతనికి అంటే తానైనా ఆ స్వరూపుడికి, ఈ ఆత్మకి నిద్ర కానీ మెలకువ కానీ లేదు. నిద్ర మెలకువే లేదు అంటే కళ ఎలా కలుగుతుందని అడుగుతున్నారు ఇక్కడ. నాస్య స్వాప ప్రబోధోవ, స్వాప అంటే నిద్ర, ప్రబోధ అంటే మెలకువ, నాస్య లేవు. కుతస్వప్నస్య సంభవ, ఇక్కడ స్వప్న ఎలా కలుగుతుంది? స్వప్న ఎలా కలుగుతుంది? జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఇతనికి ప్రత్యక్ష స్వభావం అయి ఉన్నాయి. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఇతనికి ప్రత్యక్ష స్వభావం అయి ఉన్నాయి అని చెప్పాడు. ఇదేందా ఇటువంటి సుప్త ప్రబుద్ధ ఇత్యేవం స్వప్న పశ్యతి చేతియః వికల్పయేష భూతానాం అవిద్యారాత్రి సాయినాం. ఎవడైనా నేను నిద్రించి ఉన్నాను, నేను మేల్కొన్నాను అని ఈ విధమైన కళను చూస్తున్నాడో, నేను నిద్రించి ఉన్నాను, నేను మేల్కొని ఉన్నాను, ఇటువంటి నిజ ఇలాంటి రకమైన కళను ఎవడైతే చూస్తున్నాడో, ఇదంతా కూడా అజ్ఞానమనే రాత్రి అందు నిద్రించిన జీవుల యొక్క వికల్పం, అంటే మిథ్యాజ్ఞానమే ఉందని చెప్పాడు ఇక్కడ. ఇంతేకాకుండా నిద్రయందు సత్సంపత్తి సత్తులో చేరిపోతాడని శృతి ఉంది ఇక్కడ, వార్తకనే కాదు శృతి ఉంది. సత్సంపత్తి జ్ఞానము కలగక ఉండడానికి సత్సంపత్తి, నేను సత్తులో చేరిపోయాను, సుషుప్తిలో బ్రహ్మములో చేరానని కలగక ఉండడానికి ఏకత్వమే కారణం అని మధు విద్యలో చెప్పాడు. మధు దృష్టాంతంతో, తేనె దృష్టాంతంతో అక్కడ భావరూప అజ్ఞానం ఉందని చెప్పలేదు. మధు తేనె దృష్టాంతంతో 9 సార్లు తత్వమసి వాక్యంలో 5 సార్లు సుషుప్తి గురించి చెప్పాడు. ఎలా అంటే, యదా సోమ్య మధు మధుకృతో నిస్తష్టంతి నానాత్యాయానం వృక్షాణం రసాన్ సమవహారం ఏకతాం రసం గమయతి. ఏ విధంగా తేనెటీగలు రకరకాలైన వృక్షాల యొక్క రసాలని ఒక్కొక్కటిగా తెచ్చి ప్రోగు చేసుకుని ఒకే రసమును తేనె రూపంతో కలుగు చేస్తున్నదో కదా, ఒక మందార పుష్పం, ఒక గులాబీ పుష్పం, ఇలాగ అనేక రకరకాల పుష్పాలతో కూడుకున్న వృక్షాల నుండి ఆ రసాలన్నింటినీ చక్కగా సేకరించి ఆ తేనెటీగలు ఏం చేస్తున్నాయి, ప్రోగు చేసి ఒకే రసాన్ని చేస్తుంది. ఇది మందార పుష్పంది, ఇదేమో గులాబీ పుష్పంది, ఇలా లేకుండా ఒకే రసంగా చేస్తుంది. ఏ రకంగా ఒకే రసంగా తేనె రూపంతో కలుగు చేస్తున్నదో ఆ తేనెటీగలు. తేన యథాతత్రన విలేకం లభంతే అముష్యాం వృక్షస్య రసోస్మ్య, అముష్యాం వృక్షస్య రసోస్మిత్యేవమేవ ఖలు సోమ్యమా సర్వా ప్రజా సతి సంపద్యన విధు సతి సంపద్య మహా ఇతి 6/9/2/1. ఏ విధంగా తేనెటీగలు రకరకాలైన వృక్షాల యొక్క రసాలని ఒక్కొక్కటి ప్రోగు చేసి ఇది ఈ రసము ఆ రసము అని తెలియక అన్నిటినీ తేనె రూపంతో కలుగు చేస్తుందో, మరియు ఏ విధంగా వాటికి అంటే ఆ రసాలకి నేను ఇటువంటి వృక్షం యొక్క రసాన్ని అనే వివేకం ఒక్కటైపోతుందో, అంటే వివేకం లేకుండా పోతుందో. అలాగే సౌమ్య ఈ సర్వజీవులు సత్తుని చేరుకుని సత్తుని చేరదమని తెలియక ఉన్నారు. సత్తుని చేరక తెలియక ఉన్నారు. మరియు సద్రూప జ్ఞానం లేకుండడానికి సుషుప్తి నుండి మేల్కోవడానికి నిమిత్తమని 2వ మాట చెప్పాడు. అంటే సద్రూప జ్ఞానం లేకపోవడమే సుషుప్తి నుండి మేల్కోవడానికి నిమిత్తం, అంతేగాని భావరూప అజ్ఞానం నిమిత్తం కాదు. నేను సత్తులో లీనమయ్యానని తెలియకపోవడమే సుషుప్తి నుంచి మేల్కోవడం కారణం. ఏం చెప్పాడు? త ఇహ వ్యాఘ్రో వా సింహో వా వృకో వా వరహో వా కీటో వా పతంగో వా దంసో వా మసకో వా యద్ భవంతి తదా భవంతి 6/9/3. అవి ఇక్కడ అంటే మెలకువలో పులి అని, సింహము సింహమని, తోడేలు తోడేలను, పందో పురుగో, కీటకాలు అడవి ఏగో,
దోమ ఏదేది అయ్యి ఉన్నదో మెలుకువలు మెలుకున్న తర్వాత అప్పుడు అదే అయ్యి ఉన్నది. ఎందువల్ల? నేను సింహాన్ని అని సింహభావంతో పడుకుంది కదా, మళ్ళీ సింహంగానే లేస్తుంది. కానీ నేను బ్రహ్మని అని పడుకుందా? మనం పడుకున్నా అలాగే నేను బ్రహ్మని అని పడుకున్నావా? నేను బ్రహ్మని పడుకుంటే బ్రహ్మంగా లేచారు. అంతేగాని వాక్యజ్ఞానం చేతి మనం అలా ఉంటావా? వాక్యజ్ఞానం కలిగిందంటే, బ్రహ్మజ్ఞానం కలిగిందంటే వాడికి నిద్ర ఉంటుందా? మెలకువ లేదు, కళ లేదు, నిద్ర లేదు. అవస్థాత్రయ రహితి, రహితుడు వాడు. అవస్థలు తన ఎందు వచ్చిపోయేవే కానీ తన అవస్థలో లేడు, తన అవస్థకు పోవటం లేదు. అవస్థ తన ఎందు వచ్చిపోతున్నాయి. ఆ జ్ఞానం బ్రహ్మజ్ఞానం. వాడు నేను అవస్థలోకి వెళ్తున్నాను సుషుప్తిలోకి అనుకోడు. అజ్ఞాని మెలకువ ఉన్నవాడు నేను ఫలానా వ్యక్తిని అనుకొని నిద్రపోతాడు. అలా ఆ అజ్ఞానం అని అవివేకం ఏదైతే ఉందో ఆ తెలియనితనము, ఆ తెలియనితనమే మళ్ళీ మేలుకుంటాడు. ఎక్కడ? సద్రూపంలో లీనమవుతున్నా ఆ తెలియనితనం. భాష్యకారులు కూడా ఈ అర్థాన్నే వివరించారు. యస్మాచైవం ఆత్మన తద్రూపత్వం అజ్ఞా అజ్ఞాచైవ సత్సంపద్యంతే. జాగ్రత్తగా విను భాష్యకారులు అక్కడ ఏమన్నారంటే, ఇలా తాము ఈ వ్యాఘ్రోవా పులో సింహం ఇవన్నీ చెప్పి తాము అంటే అవి సద్రూపమని తన స్వరూపము సద్రూపములో లీనమవుతుందని తెలియకనే సత్యందు చేరి ఉన్నారు. సత్యందు చేరి ఉన్నారు. అతస్తే హేలోకే యత్కర్మ నిమిత్తాం యాం యాం జాతి ప్రతిపన్న ఆసూర్యాగ్రాధీనాం వ్యాఘ్రోహం సింహోహం ఇచ్చేవం ఏతత్తేతత్ కర్మ జ్ఞాన వాసనాంకితాః సంతః సత్ప్రవిష్టాపి తద్భావేనైవ పునరాభవంతి పునః సతః అగచ్చ అని చెప్పాడు. అందువల్ల ఈ లోకంలో ఏ ఏ కర్మ నిమిత్తం చేత పులి మొదలైన ఏ ఏ జన్మలు పొంది ఉన్నాయో ఆ పొంది ఉన్నాయో నేను పులిని నేను సింహాన్ని అని ఈ విధంగా అవి ఆ కర్మల యొక్క జ్ఞాన వాసనతో ముద్రితమై ఆ సత్తుని చేరి ఉంటూ మరలా సత్తు నుండి వచ్చి అదే మొదటి భావనతో కూడుకొని మళ్ళీ ఆ విధంగా ఉంటాయి అంతే కదా, ఆ విధంగా ఉంటాయి. కావున జ్ఞానాభావ లక్షణ అజ్ఞానమని ఇక్కడ చెప్పేవాళ్ళు మతమందు కూడా సర్వం పొందుతుందని ఇక్కడ శృతికి సమ్మతం లేని భావాజ్ఞానం ఆహ్వానం ఇవ్వవలసిన అవసరం లేదు. భావరూప అజ్ఞానం ఇవ్వవలసిన అవసరం లేదు ఆహ్వానం. ఇక్కడ భావరూప అజ్ఞానం కాదు, అభావం. తెలియక ఉన్నారు, తెలియక ఉన్నారు అని అంటున్నాడు కదా సింహవా వ్యాఘ్రవా. తెలియక ఉన్నారు, సుషుప్తిలో సత్తులో లీనమైపోతున్నా తెలియక ఉన్నారు కాబట్టి మళ్ళా ఎవడు పడుకున్నాడో ఏ భావజాలాలతో పడుకున్నాడో ఆ భావజాలాలే కర్మఫలంతో వాడు మళ్ళా ఫలానా నేనని లేస్తున్నాడు. ఆ తెలియక ఉన్నాడనేది ఆ తెలియనితనమనే అభావరూప అజ్ఞానం ఉంది అక్కడ. తెలియనితనమనే తెలియక ఉన్నాడు, తెలియక ఉన్నాడంటే ఆ తెలియక ఉన్నాడనే అభావ జ్ఞానం ఉంది కానీ భావరూప జ్ఞానం లేదు, భావరూప అజ్ఞానం లేదు అక్కడ. సహనావతు సహనో భనక్తు సహ వీర్యం కలవావై తేజస్వినావధీతమస్తు మావద్దీషావై. ఓం శాంతి శాంతి శాంతి.